ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎర్రగండపాలెం సర్కిల్ పోలీసులు లారీ దొంగతనానికి పాల్పడిన జువైనల్ బాలుని అదుపులోకి తీసుకుని లారీని స్వాధీనపరుచుకున్నారు. కొంతమంది గుత్త తెలియని నేరస్తులు దోర్నాలలోని భారత్ పెట్రోల్ బంకు వద్ద నిలిపి ఉంచిన 12 లక్షల విలువ చేసే లారీని దొంగతనం చేశారు. దోర్నాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన తర్వాత ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ ఈ లారీ దొంగతనం తీవ్రతను గుర్తించి మార్కాపురం డీఎస్పీకి ఇచ్చిన సూచనల మేరకు మార్కాపురం డీఎస్పీ శ్రీజీ నాగేశ్వర రెడ్డి ఎర్రగండపాలెం సిఐ వి హరిబాబు ఎస్ఐ దోర్నాల పిఎస్సీసీ 7721299175 లను ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేశారు. ఈ దొంగతనం కాబడిన లారీకి అమర్చబడిన జీపీఎస్ ఆధారంగా సదరు లారీ వెళ్లిన మార్గాన్ని తెలుసుకుని ఎర్రగండపాలెం సిఐ వారి సిబ్బంది గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లుటూర్ గ్రామం వద్ద స్థానిక బొల్లాపల్లి పోలీస్ వారి సహాయంతో జువెనైల్ బాలుని అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు దొంగిలించబడిన లారీని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ వెంటనే సకాలంలో స్పందించి సదరు లారీని రికవరీ చేయడంతో విశేష కృషి చేసిన జి నాగేశ్వర రెడ్డి, ఎస్డిపిఓ మార్కాపూర్ పి దేవప్రభాకర్, సిఐ ఎర్రగండపాలెం వి హరిబాబు, ఎస్ఐ దోర్నాల పిఎస్ని, పిసిలను మరియు ఇతర సిబ్బందిని ప్రశంసించారు. ఇరవయో తేదీన 25/10/2020 ఒక 10 టైర్స్ లారీ దోర్నాల్లో భారత్ పెట్రోల్ బంక్లో పార్క్ చేసి ముందు రోజు మార్నింగ్ వచ్చేసరికల్లా ఆ లారీ థెఫ్ట్ అయిందన్నమాట. దాని మీద మన దోర్నాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఆల్రెడీ మన జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన గైడెన్స్ వల్ల టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటే ఎంత అడ్వాంటేజ్ ఉంటుంది అనేది మన ఎస్పీ గారు అయినటువంటి శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ గారు దానికి ఏమన్నా జీపీఎస్ ఉందేమో కనుక్కోండి అన్నాడు. దాన్ని బేస్ చేసుకొని ఆ వెహికల్కి జీపీఎస్ ఉంది అంటే ఓనర్ ఉందన్నాడు. ఆ దాని ఆధారంగా ఇమ్మీడియట్గా అఫెన్స్ అయిన అవర్స్లోనే ఆ యొక్క ముద్దాయిని మన ఈ గుంటూరు జిల్లా బార్డర్లో వెల్లటూరు గ్రామం బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో జోనైల్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అరెస్ట్ చేసి అతని పొజిషన్ నుంచి సుమారు 12 లక్షలు విలువ చేసేటువంటి 10 టైర్స్ లారీని స్వాధీనం చేసుకోవడమైంది. అంతేకాకుండా ఈ సందర్భంగా వాహనదారులందరికీ కూడా అప్పీల్ చేసేది ఏమంటే ఎవరైనా కూడా అట్లా పార్కింగ్ ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వల్ల వచ్చే ఇబ్బంది ఇది అందరికీ తెలిసిందే. కాబట్టి వాళ్ళ వాళ్ళ వెహికల్స్కి కూడా ఈ యొక్క జీపీఎస్ ట్యాగింగ్ చేసుకుంటే ఏ ఇట్లాంటివి ఏదన్నా దొంగతనాలు జరిగినప్పుడు ఆ వెహికల్స్ను మనము సీజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పటికీ లేటెస్ట్ టెక్నాలజీ లాక్డౌన్ మానిటరింగ్ సిస్టమ్ అనేది, దాని ద్వారా కూడా ఎవరన్నా ఊర్లకు పోయేటప్పుడు పండుగలు పబ్బాలప్పుడు సెలవులకు పోయే ఇల్లు వదిలిపోయేటప్పుడు ఈ యొక్క లాక్డౌన్ మానిటరింగ్ సిస్టమ్ కింద వాళ్ళ ఇంట్లో బిగించుకుంటే కూడా ఈ యొక్క దొంగల ఆచూకీని ఈజీగా కనిపెట్టడానికి వీలవుతుంది. సో ప్రజలందరూ కూడా ఇది గమనించి ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని వాళ్ళ యొక్క వస్తువులు సొమ్ము భద్రంగా ఉంచుకునేదానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ అప్పీల్ చేయడమైంది.